हाय अंडी नमस्ते वेलकम टू काव्या वंटीलू टुडे रेसिपी वच्चेसी गोंगूर चिकेन अनगाने प्रति ओक्करिकी नोरूर पोतुंदी कदंडी इदी चाला टेस्टीगा उंटुंदंडी राइस लोकी चपाती लोकी पूरी लोकी एंदुलोकैना सूपर टेस्टीगा उंटुंदी मरी ई करी मंची टेस्ट रावालंटे मनं ताजा गोंगूरतो ई करी प्रिपेर चेसुकोवाली మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వేర్లతో ఉన్న గోంగూర కట్టలను తీసుకొచ్చుకున్నప్పుడు ఆకును తీసుకొని ఆ వేర్లను ఇలా నాటుకుంటే మనకు ఎప్పటికీ గోంగూర ఇలా పెరుగుతుంది ఈ గోంగూరతో గోంగూర పప్పు గోంగూర పచ్చడ చికెన్ మటన్ ఇలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉన్న తాజా ఆకుకూరలు మనకు చాలా హెల్తీ కదండి ఇక లేట్ చేయకుండా మనం గోంగూర చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని గోరువెచ్చని వాటర్లో రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా గోంగూర ఆకు కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కేజీ చికెన్కి ఇలా గట్టిగా పట్టుకుంటే గుప్పెడు గోంగూర ఆకులైతే పులుపు కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఇలా పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సజీరా 1/2 స్పూను 2 యాలకులు 2 చెక్క 2 బిర్యానీ ఆకులు 4 లవంగాలు 4 మిరియాలు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి నేను పెద్ద సైజు ఉల్లిపాయలను 2 కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్ను వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వలన తొందరగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతాయి ఇలా 3-4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా రెడీ చేసి వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 3-4 మినిట్స్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇందులో గోంగూర ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూర ఆకు 1-2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి ఇలా 1 మినిట్ క్యాప్ పెట్టేసుకుంటే మగ్గిపోతుంది చూడండి మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకొక 1 మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం క్యాప్ తీసి చూడండి చాలా వరకు గ్రేవీలా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులో కారం వేసుకోవాలండి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయి కర్రీస్ సాల్ట్ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేశాను ఫ్రెండ్స్ కొంచెం తక్కువ ఉంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసి వేసుకోవచ్చు మనం ముందు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అందులో డైరెక్ట్గా గోంగూర ఆకులను వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి ఇలా గోంగూర బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మీకు కర్రీ కొంచెం ఎక్కువ గ్రేవీలా ఉండాలంటే ఇంకొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి
చూడండి కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా వరకు కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా కావ్య వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ లా వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్